యేసు క్రీస్తునాదుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము మనం ప్రభుతో నడిచే జీవితం అతి ఉన్నత జీవితం. అనుదినము ప్రభుతో నడచుటకు దేవుడు ప్రతిరోజు మనకు తన వాక్యమునిచ్చి సత్యంలో మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 43:19 ఇదిగో నేను అన్నిటినీ నూతనీకరిస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు ఈ లోకంలో మనల్ని సృజించి ఉంచినను. ఈ లోకంలోని కార్యాలు, ఈ లోకంలోని సమస్యల్లో మనం ఆగిపోకుండా ఉండుటకై మనం ఎప్పుడూ మన కన్నులను పైకి లేపి చూడాలి. ఎందుకంటే కింద ఉన్న ఎన్నో శక్తులు, కింద భూమిలో ఉన్న ఎన్నో సమస్యలు, ఆటంకాలు మనల్ని కింద కట్టివేయుటకు ప్రయత్నిస్తాయి. ఆది గ్రంథంలో 4:4 చూస్తున్నాము, కయీనని మనిషి ఆయన తమ్ముణ్ణి దేవుడు ఎలా ప్రేమిస్తారు దాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకు దేవుడు మా తమ్ముణ్ణి ప్రేమిస్తున్నాడని అడిగిన వ్యక్తి, ఎందుకు దేవుడు నన్ను కూడా ప్రేమింపలేడు, ఆయన పక్షపాతం చూపింపని దేవుడు కదా, నా దేవుడు నన్ను ప్రేమించుటకు నేను ఏం చేయాలి, ఆయన గ్రహించలేకపోయాడు. ఈ భూలోకానికి చెందిన మనిషిగా ఆయన మనస్సంతా దేవుడు నాకంటే మా తమ్ముణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆ పాపములో బలహీనములో పడిపోయినప్పుడు అందరినీ ఒకే విధంగా ప్రేమించు దేవుడు ఆబేలుతో మాట్లాడలేదు, గాయాలతో ఉన్న కాయంతో మాట్లాడుతున్నాడు. కుమారా, నీ హృదయం ఎందుకు ఇలా వేదన అనుభవిస్తుంది? నువ్వు ఎప్పుడు కన్నులను పైకి లేపి నువ్వు హాయిగా జీవించాలయ్యా. నెగటివ్గా నీవు థింక్ చేయకూడదు. నీ దేవుడు నిన్ను ఎలా ప్రేమతో, దయతో, కరుణతో చూస్తున్నాడు, ఆ కరుణ దయతోనే నీ జీవితాన్ని చూడటకు నేర్చుకోవాలి. నీకు సమస్యలు కావాలంటే నీ కన్ను ముందు ఎన్నో కనబడతాయి. నీవు చూచే చూపు, తలంచే తలంపు ఆలోచనలను నువ్వు గమనించి నీ దేవుడు ఎలా నిన్ను చూస్తున్నాడని చూసుకోవాలయ్యా. పాపం నీ ఇంటి వాకిట పండి ఉన్నది, పాపం నీ ఇంటి వాకిట పరుండి ఉన్నది. కానీ దేవుని బిడ్డగా, దేవుని జ్ఞానముతో దాన్ని నువ్వు జయించాలయ్యా అని ప్రేమ చేత ఆయన్ని ఓదార్చి సలహాలిచ్చి దేవుడు వెళ్ళాడు. కానీ ఆయనో తన జీవితాన్ని నూతనీకరించలేదు. వాక్యంలో చదివాము, ఇదిగో నేను అన్నిటినీ నూతనీకరిస్తున్నాను, ప్రతి ఒక్కరిని నూతనీకరించుటకు వస్తున్నాడు, ఎడారిలో నీటి బుక్కనిస్తానంటున్నాడు, అడవిలో ఎవరు లోపల వెళ్ళలేరు, నేను మీకు నూతన దారిని చేస్తానంటున్నాడు. దేవుడు మనకు అన్నీ ప్రసాదించినను మనం ఏం చేయాలి? ఆయన వాక్యమును స్వీకరించాలి, మన తలంబులను గమనించాలి, ఆ దేవుని తలంబులకు తగిన విధముగా మన తలంబులు, ఆలోచనలు, జీవితాన్ని మనం మలచుకున్నప్పుడు మనలో కూడా దేవుడు నూతన కార్యములు చేస్తాడు, చేయాలని ఈ వాక్యమును మీకు వసగుతున్నాడు. ఎప్పుడు మీ సమస్యల్ని చూడకండి, ఎప్పుడు మీ ఆటంకాలనే చూడకండి, ఎక్కడ ఆగిపోయారని చూడకండి, ఎట్లా మీరు సాగిపోగలరు అనే ఆలోచించండి. ఎందుకు పడిపోయారని తలంచకండి, పడిపోయిన మిమ్ములను పైకి లేపుటకు ఉన్న ఆ దేవుని చూచి ఆయన పలికే మార్గాన్ని గుర్తించుకొని మీ జీవితాన్ని నూతనీకరించుకోండి. అవును, ఎంతోమంది పాపులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య వారందరినీ తాను పొందిన ఆత్మ ద్వారా అందరినీ గుణపరచారు.
రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, యేసు క్రీస్తుని జీవముతో లేపిన అదే పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. కాబట్టి నశించిపోతున్న నీ జీవితమును కూడా, నీ శరీరమునకు కూడా ఆయన నూతన జీవం ఇవ్వగలడు. అవును, దేవుడు అన్నిటినీ నూతనీకరిస్తున్నారు, అందరినీ నూతనీకరిస్తున్నారు. ఆ దేవుని గుర్తించుకొని ఆయన కార్యములను గమనించి నూతనీకరించే ఆ దేవుని చేతిలో మనల్ని అర్పించాలి. మనం కూడా మన జీవితాన్ని నూతనీకరించుకోవాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరియ మగ్దలేను కూర్చి లూకా 7వ అధ్యాయంలో చూస్తున్నాము. తన జీవితంలో ఉన్న బాధలు వేదను భరించలేక దాని నుండి ఎట్లయినా బయటకు రావాలి, అందరు నా దేహాన్ని వాడుకుంటున్నారు, ప్రయోజనం లేదు, డబ్బు సంపాదించి ఉన్నాను కానీ సమాధానం సంపాదించలేకపోతున్నాను అని గమనించి యెషయా దగ్గరికి వచ్చేసింది. ఎవరెవరో తలంచారు ఈ పాపి, ఈ పరిశుద్ధుని పట్టుకోవటానికి ఈ పరిశుద్ధుడు ఎట్లా అనుమతిస్తున్నాడు? యేసు ఏమీ పట్టించుకోలేదు. అవును, మీరు నేను కూడా ఎలా ఉన్నాము ఆయన పట్టించుకోరు. మనల్ని నూతనీకరించటం, మనల్ని తన బిడ్డలుగా మార్చటం, ఆయన సత్యములో మనల్ని నడిపించటం, అది ఒకటే ఆయనకు తెలుసు. కుమారా, కుమార్తె, నువ్వు ఎక్కడ ఉండినను నిన్ను నూతనీకరించుటకు, నీ జీవితాన్ని ధన్యపరచుటకు నీ దేవుడి నీతో ఉన్నాడు. ఆ మరియ మగ్దలేను ఆమె పాపములెల్లా మన్నించాడు. ఆమె కన్నీరు కారుస్తుంది, యేసయ్య పాదాలను పట్టుకుని, అయ్యా, నోటితో చెప్పవలసిన పాపమును ఎలా చెప్పాలో తెలియదు, కనుక కన్నీటితో చెప్తాను, కన్నీటితో చెప్తున్నాను. అవును ప్రభు, ప్రతి నరుని హృదయాన్ని గమనించువాడని 1 సామువేల్ 16వ అధ్యాయంలో చూస్తున్నాము కదా. అవును, ఆమె హృదయమును గమనించి, ఆమె పాపములను మన్నించి ఆమెను పునీతురాలుగా మారుస్తున్నారు. ఎంతోమంది యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, వారికి అద్భుతాలు యేసు చేసినప్పుడు, మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకు చుట్టాలకు దేవుడు చేసిన మేలులను ప్రకటించండి అని పంపించిన ఆ యేసు 8వ అధ్యాయంలో చూస్తున్నాము, ఆ స్త్రీ తనతో ఉండుటకు అనుమతిస్తున్నాడు, దేవునికి సేవ చేయుటకు అనుమతిస్తున్నాడు. అవును, ప్రతి ఒక్కరికి ఏం అవసరమో దానికి తగిన విధముగా దేవుడు మనలో పనిచేస్తాడు. ఈమె మళ్ళీ బయటకు పోయినా అందరూ ఆమెను పాపియా చూస్తారు, మళ్ళీ ఆమెను శోధనలో పడేస్తారు, మళ్ళీ ఆమె పడిపోవచ్చని గ్రహించిన యేసు తనతో ఉంచుకొని తన ప్రేమ, తన దయ, తన పరిశుద్ధము, తన శక్తిని ఆ స్త్రీ పొందుటకు కృపదయచేశారు. ఒకరోజు ఆమె పునీతురాలుగా మారిపోయింది. నిన్నటి రోజు పాపి, ఈరోజు పునీతురాలు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీ పాత జీవితాన్ని కూర్చి మీరు బాధపడవచ్చు, కానీ దేవుడు మీ పాత పాపమును కూర్చి కానీ, బలహీనమును కూర్చి కానీ తెలియచేసి నిన్ను దండించుటకు ఆయన ఇక్కడ లేరు. నిన్ను ఎలా నూతనీకరించాలి? అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు. ఏమనగా, పాత జీవితంలో తెలిసి తెలియక దేవుడిచ్చినది అందా కోల్పోయావా? భయపడకు, తిరిగిరా. నిన్ను శుభ్రపరచి, తెలిసి తెలియక ఏమేం పగలు కొట్టావో అన్నిటినీ శుభ్రపరచి నీ జీవితాన్ని మళ్ళీ రత్నాలతో నేను నిర్మిస్తాను. రత్నాలతో, అతి ఉన్నత విలువైన బంగారముతో నీ జీవితాన్ని నిర్మిస్తానయ్యా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు.